మన పురాతనమైన సంపదలు మొత్తం అయితే ధ్వంసం అయిపోయినాయి మన ఈ రాతకొండ గుట్టలలో అయితే ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు దీంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పినాం కదా దాంట్లోకి ఎలిమెంట్ చెప్పినాం కదా స్వయంభూ శివలింగం అని చెప్పి ఇదే స్వయంభూ శివలింగము ఆ గుడిలోకి అయితే వెళ్దాం లోపలికి అయితే వెళ్దాం రండి కడప యొక్క డిజైన్ చూసారా सो फ्रेंड्स चूडंडी इदैते इप्पटिदि कादु असलु असलु दीनि आर्किटेक्चर गानी असलु चाला पेद्दगा उंदि असलु इदि कानी इप्पुडैते असलु इदि पाडुपडिपोयिंदि असलु असलु इप्पटिलो सिविल इंजनीरिंग अंटे लोड डिजाइन चेयडं इवन्नी काकपोते इट्ला असलु विदाउट सिमेंट एनी लोड एस्टिमेशन ई आर्किटेक्चर चूस्तुंटे दिम्म तिरिगिपोतुंदि फ्रेंड्स मनकैते किंद चूडंडी पेद्द पेद्द बंडलु पेद्द पेद्द राळ्ळनि इट्ला अमर्चारु वीटने निधुल कोसम तवका मल्ल वेस मैं पैकना मनमे लोपल की वेली चूदा अंत इक चूँ डिजन एला सो कंप्लीट डिफरेंट डिजन अनक वाला सो एंत राई तो चक्कर का चाल पर्फेक्ट शेप दीन చూడండి పర్ఫెక్ట్ షేప్ అయితే లేదు స్వయంభూ ఆకారంలోనే ఉంది सो पूजा सामग्री एवं उदा दीपाल सो अलावते मन वाली अला अंत इकड़ सो चूसर कदा इकड़ इला मन उ सो चूसर कदा देवड़ चुट्टू बंडल चूसर कदा बंडल विरगोटेस मोतम निधुना उमोन हाय फ्रेंड्स मनमईते स्वयंभू शिवलिंगम दच्चा स्वयंभू शिवलिंगम दच्चू स्वयंभू शिवलिंग मेदर अम्मवारी विग्रह अम्मवारी विग्रह या प्रतिष्ठत मनकतर यह तात नोट मट मनमईते अम्मवारी प्रति प्रत्येकता अम्मवारी पेरते तेसकंदा तात चाहता अम्मवारी पेर अम्मवारी यम इपड़ी पदे निबे पूजल जो इक जगे भक्त पोतने मैं जो इपड़की अम्मवर इक भक्त वस्तु मैं जो माला अबाई रोड अंजल का मन पूजल जो अब पूजल पुनास्कार लेकिन पड़ा पड़े शिवड़ा शिवना ईवन दिखा अंत स्वयंभू शिवलिंग पदे अट्ठी
దేవుని పూజలు అన్ని అయితే విగ్రహం అనేది ఆడే ఉండే ఆడికెళ్ళి తీసుకొచ్చి పెట్టిను పూజలు దేనికి పది నడుస్తుంది తొమ్మిది ఏళ్ళు వెళ్ళి పది ఏళ్ళు నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు పూజలు పునాసాలు మంచిగా జరుగుతున్నాయి. అమ్మవారి దగ్గర కూడా మస్తు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు. అలాగే పబ్లిక్ పబ్లిక్ ఆదివారం శనివారం శుక్రవారం వస్తుంది. ఇక మామూలు వస్తారు కానీ దేవుని అంత పబ్లిక్ సిటీ కాదు శివలింగం. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ స్వయంభూ శివలింగం. సో దీన్ని అయితే బాయిలో దొరికిందంట ఈ శివలింగం. సో అందుకే దీనికి అయితే స్వయంభూ శివలింగం అని అయితే పేరు అయితే పెట్టారు. సో చూసారు కదా ఇక్కడైతే రోజు పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అయితే పట్టించుకోవట్లేదంట. ఏ శివలింగాన్ని ఆడికే తీసుకొచ్చా నేనే ఈడ పెట్టిన ఆడ కూడా మంచిగా నడుస్తుంది. ఎన్నో మింట్లు వేసినాం ఎన్నో మింట్లు వాళ్ళు ఏది పట్టించుకోవడం లేదు. ఏమనేది లవనే పట్ట అని మాట్లాడుతారు. ఎన్నో మింట్లు వేసినా కానీ అంటే గుడి కడదామన్నా కానీ ఈ గుడి కడదామన్నా కట్టనిస్తలేరు. ఇక జంగళాతోలు మాది భూమి ఎట్లా కడతారని ఓ ఆడ చేసినాం కనపగారేమో వాళ్ళకు పోయి గుట్టను చూస్తుంటే ఏం చేసారు అనగానే వాళ్ళు వచ్చి కబ్జా పెట్టుకుని ఆడు ఇల్లు కట్టుకుంది. ప్రాబ్లం ఇది జరుగుతుంది అంటే అమ్మవారికి స్వామివారికి అయితే గుడి అయితే కట్టనిస్తలేరంట. లావణ్య పట్ట అని చెప్పి గుడి కట్టనిస్తలేరంట. ఆల్రెడీ ఇప్పటికీ రెండు మూడు సార్లు అయితే గుడి కట్టడానికి ట్రై చేసిరంట కానీ ఆ ప్రయత్నాన్ని అయితే ఆపేసిరంట. మరి దాన్ని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకోవాలని అయితే మనం ట్రై చేద్దాము. సో ఈ వీడియో మీరందరూ అంతవరకు రీచ్ చేయటంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అది ఉంటదా శివాలయం దగ్గర నాట్యం చేసేదని చెప్పారు కదా? అవును, పుస్తకాల్లో కూడా ఉంది. ఆ మండపం ఎక్కడ ఉంటుందంట? మరి ఏమో ఇక్కడే ఎక్కడ ఉంటుండొచ్చు, చుట్టుపక్కల శివాలయం చుట్టుపక్కలనే ఉంటదని అయితే అనుకుంటున్నా. చూద్దామా? చూద్దాం ఒకసారి. ఇదే మనం అనుకున్నది.